రాజస్థాన్ లోని ఉదయపూర్లో దుండవుల చేతిలో దారుణ హత్యకు గురైన టైలర్ కన్నయ్యలాల్ తేలి కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ ఈ విషయాన్ని వెల్లడించారు మహమ్మద్ ప్రవక్త వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుల్ శర్మకు మద్దతు పలికిన కన్నయ్యలాల్ గత నెల ఇరవై ఎనిమిదిన దారుణ హత్యకు గురయ్యారు కన్నయ్యలాల్ కుమారులైన తేలీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్టు సీఎం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు వారి అపాయింట్మెంట్ కోసం నిబంధనలు సడలింపులు లభించినట్టు చెప్పారు రాజస్థాన్ సబార్డినేట్ ఆఫీసర్ క్లక్ సర్వీస్ రూల్స్ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలోని రూల్ సిక్స్ సి ప్రకారం ఈ నియామకాలు జరుపుతున్నట్టు చెప్పారు వారి కుటుంబం మొత్తం కన్నయ్యలాల్ సంపాదనపైనే ఆధారపడి ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది